हेलो एव्रीवन ఈరోజు నేను చూపించబోయే వీడియో ఒక హోమ్ టూర్ సో నా హోమ్ టూర్ నా ఫ్రెండ్ ఛానల్లో చూశాక చాలామంది మీ హోమ్ టూర్ చూసాం బాగుంది సో ఇంటీరియర్ ఎక్కడ చేయించారు సోఫాస్ ఎక్కడ చేయించారు ప్రతి ఒక్కటి డీటెయిల్గా అడుగుతున్నారు సో నేను మళ్ళీ ఇప్పుడు చేయలేను కాకపోతే సేమ్ ఇంటీరియర్ ఉండి కొంచెం మా సింపుల్ కన్నా లగ్జరీగా ఉన్న మా ఆడపడుచు వాళ్ళ హోమ్ టూర్ చూపిద్దాం అనుకున్నాను మాది సిమిలర్గా ఉంటుంది కాకపోతే వీళ్ళది కొంచెం లగ్జరీగా ఉంటుంది సో సేమ్ ఇంటీరియర్ మీకు అన్నీ ఇన్ డీటెయిల్గా చూపించడానికి నేను మా ఆడపడుచు వాళ్ళకి వచ్చేసాను ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ డాక్టర్స్ సో డాక్టర్ ప్రొఫెషనల్లో ఉండి కూడా ఇంటిని చాలా శ్రద్ధగా మేమందరం కలిసి ఇంటీరియర్ని ఒకరిని సెలెక్ట్ చేసుకుని చాలా బాగా ఇంటిని డెకరేట్ చేసుకుందామని చెప్పాలి మీకు చూపించాక మీరు సేమ్ అదే అంటారేమో ఫాలో మీ ఫైనల్లీ నేను మా ఇంటికి నేను మాడపడుచు డాక్టర్ అనుపమ సో ఇప్పుడు వీళ్ళ ఇల్లు మొత్తం నేను చూపిస్తాను తను ఇంకా నాకన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి ఒక్కసారి చెప్పేసాను వాళ్ళకి డోర్ నుంచి స్టార్ట్ చేద్దాం హాయ్ అండి మీరందరూ మా వదిన వాళ్ళ ఇల్లు చూసి చాలామంది కామెంట్ చేశారు ఎక్కడ చేయించారు ఏంటి ఇంటీరియర్ బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని సో మళ్ళీ తన ఛానల్లో తను చేయడం బాగోదని చెప్పి నేను ఇంక అంటూ ఉంటే మా వదిన లాగి లాగి మొత్తానికి ఫోర్స్ చేసి నేనే చేయించాను అనుకోండి హోమ్ టూర్ యా సో విల్ స్టార్ట్ విత్ చాలామంది ఈ కొలాప్సబుల్ డోర్ గురించి అడిగారు ఈ డోర్ సో మేము యాక్చువల్గా కన్వెన్షనల్గా ఉండే ఒక గ్రిల్ డోర్ మెష్ పెట్టి మస్కిటోస్ రాకుండా చేద్దాం అనుకున్నాము కాకపోతే మీరు ఇక్కడ చూస్తే మా డోర్ డిజైన్ ఏదైతే ఉందో అది మేము చాలా స్పెసిఫిక్గా చూసి చాలా సైట్స్లో వెతికి డిజైన్ చేయించుకున్నాం అనమాట సో అదే ఆ డోర్ గ్రిల్ డోర్ పెట్టి ఆ మెష్ పెట్టి అది వేసేసుకుంటే ఈ డోర్ అందం కనిపించదు సో అందుకని ఏం చేసామంటే ఒక కొలాప్సబుల్ డోర్ పెట్టేస్తే మన ఇంట్లో లోపలి డోర్ తీసుకున్నప్పుడు అది వేసి ఉంటుంది లేదా డోర్ అది ఆ కొలాప్స్ చేసి లోపలికి పెట్టేస్తాము ఈ డోర్ మాత్రం బయటకు కనిపిస్తూ ఉంటుంది సో ఆ మోడల్లో మేము ఈ కొలాప్సబుల్ డోర్ చేసాము మా వదిన చెప్తాను తను మొత్తం కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు చాలా బాగా చేస్తారు వాళ్ళు సో ఈ కొలాప్సబుల్ డోర్స్ కానీ ఇట్లా బ్లైండ్స్ కానీ వాళ్ళు చాలా బాగా చేస్తారు సో యా ఇది మా హస్బెండ్ సెలెక్షన్ అని చెప్పాలి డోర్ సో ఫస్ట్ తను చూసినప్పుడు డోర్ బాగుంది ఇది చేద్దామా అంటే మరీ ఇల్లేమో కాంటెంపరీగా చేద్దాము కొంచెం ఎథనిక్గా ఉండకూడదు అనుకున్నాము డోర్ ఏంటి టెంపుల్ ఆట్లాగా ఉంది టెంపుల్ ఏదో టెంపుల్కి పెట్టినట్టుగా ఉంది అనుకున్నాను కానీ అది డిజైన్ చేసి వచ్చిన తర్వాత నాకు దీని అసలు అందరు నాకు అర్థమైంది ఇది అండ్ ఈ హ్యాండిల్స్ కూడా ప్యూర్ బ్రాస్ ఇవి సో ఇది మేము ఆర్టిస్టిక్స్ అని ఒక కంపెనీ ఉంది యా డోర్స్ బ్రాస్ ఎక్స్క్లూజివ్ బ్రాస్ షోరూమ్ వాళ్ళది అక్కడ చేయించాము సో ఆల్ టుగెదర్ మా డోర్ ఇలా ఉందన్నమాట సో చాలామంది దీనికి కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ డోర్కి అండ్ ఇక్కడ ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్న ఈ గోల్డ్ ఏదైతే ఉందో యాక్చువల్గా అక్కడ బ్రాస్ పెట్టొచ్చు కాకపోతే ఈ కార్వింగ్ చేసేటప్పుడు వాళ్ళు స్పెసిఫిక్గా ఏమన్నారంటే ఈ బ్రాస్ కటింగ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ ఈ ఫ్లవర్స్ అన్నీ కస్టమైజ్ చేయించి ప్రిపేర్ చేయించాలి అప్పుడు దీనిలో కటింగ్ చేయించాలి సో ఈ తలకాయ నొప్పి అంతా మన వల్ల కాదని చెప్పి ఒక గోల్డ్ పెయింటింగ్ వేయించేసాం సో దట్ అవుట్లుక్ మాత్రం మీకు బ్రాస్ కొంచెం ఏదో బ్రాస్ ఫీలింగ్ ఉంటుంది యా సో ఇది డోర్ పరంగా వస్తాయి సో ఇంకా ఇంట్లోకి వచ్చేస్తాయి యా సిమిలర్గా ఉన్నా కూడా చాలా తేడా ఉంది మా ఇంటికి వీళ్ళింటికి ఇంటీరియర్ సో అది కూడా అన్ను చెప్పేస్తుంది మీకు యా సో లాస్ట్ హోమ్ టూర్లో మీరు మా వదిన వాళ్ళ హోమ్ టూర్లో చూసుంటారు సేమ్ అక్కడే ప్రిపేర్ చేయించాము కస్టమైజ్ చేయించాము ఈ మెటీరియల్ అంతా మెటీరియల్ ఏమో బంజారా హిల్స్లో తీసుకున్నాము కాకపోతే మాకు బేజ్ అండ్ గ్రే షేడ్స్ అంటే నాకు పర్టికులర్గా నాకు పర్సనల్గా చాలా ఇష్టం అనమాట సో ఈ బేజ్ షేడ్ కూడా నేను పర్సనల్గా ఇష్టంతో చేయించుకున్నది అనమాట అండ్ యా మనం మొత్తంగా ఒక
అంటే ఎవరి దగ్గర మెటీరియల్ చేయించుకున్నా అక్కడ సోఫా కూడా చేయించుకోవచ్చు, బట్ అది చాలా బడ్జెట్ క్రాస్ అయిపోతుంది అని చెప్పి లోకల్గా మేము సెర్చ్ చేసి ఒక బెస్ట్ షోరూమ్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు కస్టమైజ్ చేసే, అసలు కస్టమైజ్ చేయించడం చాలా కష్టమైపోయింది. సో అలా వెతికి మేము పట్టుకొని మెటీరియల్ తెచ్చుకొని చేయించుకున్నాం. అండ్ ఈ పిల్లోస్ అన్నీ కూడా నేను ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కల దగ్గర తీసుకున్నాను ఇవన్నీ. యా సో ఏంటంటే మనం నార్మల్గా ఒక డ్రెస్ తీసుకొని బొటిక్లో కుట్టించుకుంటాం కదా, సేమ్ అదే అనుకున్నాం మేము. మెటీరియల్ ఒక చోట, స్టిచ్చింగ్ ఒక చోట అయింది మా సోఫా. సో దాంతో లుక్ కూడా చాలా బాగా వచ్చింది. మీకు నచ్చిన కాంబినేషన్ క్లాత్ తీసుకొని మన బడ్జెట్లో ఉన్న షాప్కి వెళ్ళేసి అక్కడ స్టిచ్చింగ్ చేయడం, అలా కూడా ఆర్డర్స్ తీసుకుంటారు. మేము ఆ డీటెయిల్స్ కూడా చెప్తాము. ఏం లేదు, వీళ్ళు కూడా మీ బడ్జెట్ ఉంది అంటే వీళ్ళు కూడా స్టిచ్ చేస్తారు ఈ క్లాత్ తీసుకున్న స్టోర్ కూడా. కాకపోతే మరి ఇంకా కొంచెం తెలుసు కదా మనకి, మరీ లగ్జరీ కాస్ట్ అయిపోతుందని చెప్పేసి మేము అటు క్లాత్కి హై వెళ్ళిపోయాము, స్టిచ్చింగ్ వచ్చేసరికి కొంచెం మీడియంగా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి దీని గురించి ఇప్పుడు చెప్తుంది. సో ఇదంతా యాక్చువల్గా మేము చాలా వెతికాము, టీవీ ప్యానెలింగ్స్ చాలా సెర్చ్ చేసింది పింట్రెస్ట్లో, కానీ ఇక్కడ చాలా కొంచెం పెద్ద పెద్దగా ఉండి మాకంత అంటే గాడీగా ఉన్న లుక్ నచ్చలేదు. సో ఏం చేద్దాం అనుకుంటున్న టైంలో మా ఇంటీరియర్ ఇచ్చిన బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఇప్పుడు వెనక ఉన్న మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో ఈ పార్ట్ అంతా, దీన్ని టీడీ వాల్ అంటారు, ఇది పోలాండ్ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారన్నమాట ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు. సో దీనికోసం ఆల్మోస్ట్ మేము 1.5 మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ టీడీ వాల్ తెప్పించడానికి. అండ్ అదేంటంటే ఇట్స్ బేసికలీ అదొక వుడెన్ వెనీర్ షీట్ మీదే వాళ్ళు ఒక్కొక్క పీస్ లాగా వచ్చిందనమాట, అది ఒక్కొక్క షీట్ లాగా వచ్చింది. అండ్ దట్స్ కొంచెం టీడియస్ జాబ్ అని చెప్పాలి కార్పెంటర్స్కి చేయడానికి. సో వీవర్ మేకింగ్ ష్యూర్ ఇక్కడ ఉండి మేము ఖచ్చితంగా ఒక్కొక్క లైన్లో వచ్చేటట్టుగా చూసి దాన్ని పెట్టించారనమాట. సో అవుట్కమ్ మాత్రం చాలా బాగా వచ్చింది దీనికి. అసలు చాలామంది ఇది వాల్ పేపరా అని చెప్పి దాన్ని ముట్టుకొని చూసి ఆ లేదు ఇది వుడ్ లాగా ఉందే అని చెప్పి ఒక ఫీల్ వస్తుంది అనమాట ఇది. అండ్ ఈ పార్ట్ వరకు వస్తే అంటే మా ఇంటీరియర్ డిజైనర్ ఏమన్నారంటే ఈ టీడీ వాల్ని ఇక్కడ దాకా కంటిన్యూ చేసేసుకోండి అన్నారు. బట్ సమ్హౌ నేను చాలా సైట్స్లో అండ్ చాలా వెబ్సైట్స్లో వెతికినప్పుడు కూడా ఈ పార్ట్ ఇలా గ్రూప్స్ తోటి వచ్చి నాకు చాలా అట్రాక్ట్ చేస్తుండింది అనమాట. దీన్ని ఎలా చేయించాలి, ఏం చేస్తే ఈ లుక్ వస్తుంది అని చెప్పి ఒక 4-5 వెరైటీస్ చూసాం, లైక్ చార్కోల్ అని అండ్ ఒక్కొక్క వుడ్ పీస్ తీసుకొని కట్ చేసి పెట్టడం అని చెప్పి చాలా చూసాము. కానీ చార్కోల్ ఏంటంటే డ్యూరబిలిటీ కొంచెం డౌట్ఫుల్ ఉందని చెప్పారు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క పీస్ తీసుకొని చేయడం వల్ల అది ఇంకా పెద్ద పని అయిపోతుంది అండ్ చిన్న చిన్న మేకులు చాలా కొట్టాల్సి వస్తుంది. సో మీకు అది నేను గ్యారంటీ ఇవ్వలేను, రేపు పొద్దున ఒక్కొక్క పీస్ ఊడిపోతే నేను మళ్ళీ చేయలేను అని చెప్పి కార్పెంటర్ చెప్పడం జరిగింది. సో అందుకని చెప్పి మేమేం చేసామంటే ఒక పెద్ద వెనీర్ షీట్ తీసుకొని దానికి లాంగ్ గ్రూవ్ ఉన్న మెషిన్ పెట్టించి గ్రూవ్ సైజు కొంచెం పెద్దగా చేయించాం. యాక్చువల్గా అది ఒక లైన్ లాగా రావాలి, దాన్ని డబుల్ ట్రిపుల్ సైజ్ చేయడం వల్ల ఒక మనకు ఒక లోపల ఒక్కొక్క పీస్ పెట్టి చేసినట్టుగా సపరేట్ పీస్ చేసినట్టుగా ఉంది. యాక్చువల్గా మొత్తం ఇదంతా ఒకటే వుడ్, దాన్ని స్కేలింగ్ లాగా చేసి గ్రూప్ కాంబినేషన్ కనిపిస్తుంది మీకు దగ్గరగా చూస్తే ఇది. సో అండ్ నాకు ప్లాంట్స్ యాక్చువల్ న్యాచురల్ ప్లాంట్స్ అంటే చాలా చాలా ఇష్టం, కానీ ఏం చేద్దాం అన్నీ కుదరదు కదా. నేను ఒక చెట్టు తెచ్చి పెట్టాను ఇక్కడ సంభవ నా ఏమిటో మరి ఈ మాయిశ్చర్ కంటెంట్ వల్ల తెలియదు లేదా నా మెయింటెనెన్స్లో ప్రాబ్లమో తెలియదు, కానీ న్యాచురల్ ప్లాంట్ రాలేదన్నమాట. సో ఇంకా వెతగ్గా ఇక్కడ నేను ప్లాంట్ పెట్టి తీరాలి అని వెతుకుతూ ఉంటే నాకు ఒక సైట్లో దొరికిన ఈ ప్లాంట్ మాత్రం చాలా న్యాచురల్గా అనిపించింది. అసలు అందరూ దగ్గరకు వచ్చి చూసి ఇది అవునా ఇది నార్మల్ ఆర్టిఫిషియల్ ప్లాంటా అనేటట్టుగా ఉందన్నమాట. సో ఇది ఈ ప్లాంట్ నేను అట్లా స్పెసిఫిక్గా చూస్ చేసుకున్నాను. అండ్ ఈ బుద్ధుడు మా హస్బెండ్ తెచ్చారు. సో ఈ కాంబినేషన్ ఈ సెటప్ ఇలా ఉంటుంది. అండ్ నాకు చిన్న పాప ఉంది. సో నా మెయిన్ ఎయిమ్ ఏంటంటే దీని మీద ఎక్కి గ్లాస్ అంతా పాడు చేయడం. ఇంకో మీకు ఇంకో విషయం చెప్పాలి నేను, ఇది యాక్చువల్గా ఈ వెనీర్ తోటి చేసిన ఈ లెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అలా ఉంచేయచ్చు, అంటే ఈ వెనీర్ లాగానే ఉంచేయచ్చు అన్నమాట. కాకపోతే మాకు ఒక 1 వీక్ మేము వాడిన తర్వాత మెల్లమెల్లగా లైన్స్ రావడం స్టార్ట్ అయింది ఈ వెనీర్ మీద. సో తర్వాత ఒక సడన్గా వచ్చిన ఐడియా ఏంటంటే, ఇప్పుడు అఫీషియల్గా మనకి ఏదన్నా ఆఫీసులకు వెళ్తే, గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్తే టేబుల్స్ మీద గ్లాస్ వేసి ఉంటుంది అని చూసి అప్పటికప్పుడు వెంటనే గ్లాస్ మేకింగ్ అతను పిలిపించి ఈ స్పెసిఫిక్గా సైజ్ చేయించుకొని గ్లాస్ వేయించాం. గ్లాస్ వేయించడం వల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే
క్లీనింగ్ ఈజీ అవుతుంది. సెకండ్ ఏంటంటే రేపొద్దున గ్లాస్ పగిలిపోయినా తీసేసి మనకి లేదే గ్లాస్ బోర్ కొడుతుంది అని చెప్పి తీసేసినా కూడా కింద వెనీర్ ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఉందో అట్లానే ఉంటుంది, అంతే ఫ్రెష్గా ఉంటుంది. సో ఈ కాస్ట్లీ వెనీర్కి ఈ గ్లాస్ చాలా లుక్ ఇచ్చింది అండ్ క్లీనింగ్ పర్పస్ కూడా చాలా బాగా ఉంది. సో హాల్ నుంచి లివింగ్ రూమ్ నుంచి ఎక్స్టెన్షన్ హాల్ ఇది, దీన్నే డైనింగ్ రూమ్ కూడా వాడుకోవచ్చు. సో ఇక్కడ మీరు ముందు చూసిన హోమ్ టూర్లో ఏంటంటే రాడ్స్ చూసారు. సో అది కొంచెం ఈ లివింగ్ రూమ్ని ఈ ఎక్స్టెన్షన్ని డివైడ్ చేసేటట్టుగా ఉండింది. సో మా హస్బెండ్కి స్పెసిఫిక్గా ఏంటంటే కొంచెం టీవీ యాక్సెస్ ఇట్లా సగం కట్ చేసి ఉంటే టీవీ యాక్సెస్ బాగుంటుందని తన ఒక ఒపీనియన్ అనమాట. ఇంకోటి ఏంటంటే నాకు హాయిగా ఉంది ఏంటంటే సర్వింగ్కి ఏదైనా లైక్ వెంటనే సర్వ్ చేసుకోవడానికి కానీ ఆర్ ఏదైనా పెట్టుకోవడానికి కానీ ఇది చాలా బాగుంది. సో దీన్ని ఇలా డివైడ్ చేసిన తర్వాత దీని మీద వెనీర్ షీట్ వేయించి ఒక పార్ట్ చేయించి దీనిపైన ఉట్టి ప్లెయిన్ వెనీర్ అయితే డ్యూరబుల్ కాదు కదా కార్డ్బోర్డ్ అని చెప్పి దీనిపై నుంచి మళ్ళీ క్వార్ట్జ్ వేయించాము. సో ఇది ఒక ఒక సర్వింగ్ సైట్ అండ్ మాకు ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ ఏదైనా ఉంటే మీ ఇక్కడ లైట్స్ చూడొచ్చు. ఒక స్టెప్ వైజ్ ప్యాటర్న్లో మేము స్పెసిఫిక్గా తీసుకున్నాము ఈ ప్యాటర్న్, బాగా నచ్చి. సో ఇక్కడ ఏంటంటే మాకు ఏదైనా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకోవడానికి కానీ ఆర్ ఎనీ ఒకేషన్ మేము ఇక్కడే చేసుకుంటాం, ఎందుకంటే ఆ పిక్చర్స్ చాలా బాగా వస్తుంది అనేది ఒక చిన్న పార్టీ జోన్ ఇది. ఎవరి బర్త్డే లేనా మాకు యాక్చువల్గా 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్కి వచ్చేసి ఇక్కడ బర్త్డేస్ కానీ ఏదైనా మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం ఈ జోన్లో. సో మెయిన్ ఏంటంటే ఈ లైట్స్ నేను ఎక్కడైతే ప్రకాష్ లైట్స్ అని లాస్ట్ టైం ఇంటిమేట్ చేశాను అక్కడనే తీసుకున్నాము, చాలా బాగుంటుంది అక్కడ స్టోర్లో. ఇవే లైట్స్ ఇక్కడ మంచి పార్టీ జోన్ ఇచ్చేసి మా సెలబ్రేషన్స్కి కానీ తను అన్నట్టుగా మల్టిపుల్ స్టోర్గా మల్టిపుల్ యూసేజ్ ఉంది ఈ దీనికి. సో ఇక్కడ వచ్చేసి అక్కడేమో మేము కస్టమైజ్ చేయించాం కదా, ఇక్కడ డైరెక్ట్గా తీసేసుకున్నాం స్టోర్లో, ఎందుకంటే వీళ్ళకి ఈ కాంబినేషన్ ఈ టైల్స్కి మ్యాచింగ్లో ఇది ఉందని చెప్పేసి మేము ఇది ఒక ఫర్నిచర్ స్టోర్లో తీసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేస్తే దీని కాంబినేషన్లో మేము ఇంటీరియర్ డిజైనింగ్ అతను ఆమె చెప్పినట్టుగా మేము వాల్పేపర్ సెలెక్ట్ చేస్తాం. మీరు చూస్తే చాలామంది ఇక్కడ వాల్పేపర్ ఉందా అని అడుగుతారు, ఇది పెయింట్ కాదు ఇది వాల్పేపరే. తను ఏంటంటే స్పెసిఫిక్గా కాంబినేషన్స్ చాలా సోబర్గా మన ఇంటికి ఇంట్లో కలిసిపోయేలాగా చాలా కొంతవరకు చూస్తే బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇంటి స్పేస్కి ఒక సీక్రెట్ ఏంటంటే లైట్ కలర్స్ మీకు చాలా స్పేస్ని చూపిస్తాయి, అంతే ఒక డిగ్నిటీ లుక్ని ఇస్తాయి. సో వీళ్ళు చూసినట్టయితే మీకు లైటింగ్స్ కానీ నేను చూపించినవి కానీ మంచి లగ్జరీ లుక్ని ఇస్తుంది. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి ఎక్వేరియం. సో మా ఇంట్లో ఎక్వేరియం లేదు. నేను ఎందుకు ప్రతిసారి మా ఇల్లు అని కంపేర్ చేస్తున్నాను అంటే, సో చాలామంది నా ఇల్లు చూసిన వాళ్ళు అడిగిన ఆ క్వశ్చన్స్ అన్నింటికి ఇలా కూడా ఉంది అన్నట్టుగా చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి స్పెసిఫిక్గా డిజైన్ చేయించారు, దీనికి ముందే మెజర్మెంట్స్ తీసుకొని. సో పెద్దదైతే బాగుంటుంది లుక్ రాగానే ఇంటికి ఎదురుగా అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా చేశాం. ఇది వచ్చేసి క్రాకరీ సెట్. క్రాకరీ సెట్ అని చెప్తే బెస్ట్, ఒకసారి నేను ఓపెన్ చేయబోతున్నాను. చాలా ఇంట్రెస్ట్ తనకి, తన క్రాకరీ సెట్ ఎంత బాగుంటుంది చూడండి. యా, సో నేను స్పెసిఫిక్గా నాకు దెర్ ఈజ్ వన్ సేయింగ్ ఏంటంటే ఎప్పుడైతే మనకి ఇంకా మన గార్మెంట్స్ మీద అవుట్ఫిట్ మీద ఇంట్రెస్ట్ తగ్గి క్రాకరీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుందో అప్పుడు మెచ్యూరిటీ పెరుగుతుందంట, అది ఎంతవరకు నిజం నాకు తెలియదు. సో ఆ లైన్ విన్నప్పటి నుంచి నాకు ఇంకా ఇష్టం పెరిగిపోయింది క్రాకరీ అంటే. సో దీని గురించి మనం సపరేట్ ఇంకో వీడియో చేసి ఇంకోటి చేస్తాం ఇప్పుడు చెప్పాము, ఎందుకంటే చాలా ఉంది. ఈ వీడియోలో ఓన్లీ హోమ్ టూర్, మీరు కామెంట్స్లో పెట్టండి మేము స్పెసిఫిక్గా చెప్తాం, అందుకనే కట్ అండ్ షార్ట్లో చెప్పేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి పూజ గదికి వెళ్ళిపోతాం. యా, యాక్చువల్గా ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ ప్లాన్ చేద్దామని ఉంది. సో కాకపోతే కొన్ని రోజులు ఇలా స్పేషియస్గా ఉంచాలి అన్న మెయిన్ ఏం తోటి డైనింగ్ టేబుల్ ఇక్కడ ప్లాన్ చేయలేదు. డైనింగ్ టేబుల్ ప్లాన్ చేస్తే మీకు ఇంకొక వీడియో కూడా వస్తుంది. నేను డైనింగ్ టేబుల్ ఆర్గనైజేషన్ సెట్ అంతా తీసుకున్నాను, సో దానికి మీరు కావాలంటే మళ్ళీ ఇంకో వీడియో కూడా తీస్తుంది అది. సో దీన్ని చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇన్ని వ్యూస్ ఇవ్వండి. మీకు మా ఇంట్లో చాలా 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 ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, బాల్కనీ ఎలా డిజైన్ చేసుకోవాలి అన్నీ మేమే చెప్పేస్తాం టిప్స్. నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ కదండి. యా,
పూజగది సేమ్ మీరు లాస్ట్ టైం హోమ్ టూలో చూసినట్టుగానే సేమ్ ప్లేస్లో తీసుకున్నాం ఇదంతా. కొంచెం డిఫరెన్స్ అంతే, కొంచెం ఈ గ్లాస్ కట్టింగ్లో కానీ క్రిస్టల్స్లో కానీ కొంచెం డిఫరెన్స్ వచ్చింది అంతే ఇది. సో లోపల ఇంటీరియర్ కూడా పూజగది పరంగా సేమ్. సో ఇది సేమ్ వెనీర్ అండ్ గ్లాస్ కట్టింగ్, ఇది కూడా మేము ఆర్టిస్టిక్ స్టోర్లో తీసుకున్నాము అండ్ కాంబినేషన్స్ అన్నీ సేమ్. ఏంటంటే ఎక్కువగా పూజ గదిలో రష్గా ఉండకూడదు, కొంచెం వరకే అంటే మనం ఎక్కువ పూజలు చేసే వాళ్ళకైనా కూడా మనమైనా సింపుల్గా దీపం పెట్టి దేవుడి దండం పెట్టుకుంటాం. ఏవైనా పెద్ద పూజలు గణేష్ చతుర్థి లాంటివి అయితే కింద చేసుకునేటట్టుగా కంఫర్ట్గా పెట్టుకుందాం, క్లమ్జీగా ఉండకూడదు. చూడగానే అలా మంచిగా దేవుడు కనిపించాలి, దీపం పెట్టుకోవాలి, ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి కిచెన్. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఈ ఇంట్లో బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ తనకి చాలా ఇష్టం, పర్టికులర్గా ఆ కాంబినేషన్ ఉండాలని చెప్పి ఇలా డిజైన్ చేయించుకుంది. యా సో మా వదిన చెప్పినట్టుగా నాకు బ్లాక్, స్పెసిఫిక్గా నేను బ్లాక్ అనగానే మా డిజైనర్ అయితే ఒక హుర్రే అని ఒక గంతేసింది. ఎందుకంటే యూజువల్గా కిచెన్స్లలో బ్లాక్ సెలెక్ట్ చేసుకోరు, బట్ చాలామంది చూసిన తర్వాత కూడా అసలు బాగా సెలెక్ట్ చేశారు మీరు, బాగా వచ్చింది, అవుట్పుట్ బాగుంది అని చెప్పి అన్నారు. సో బ్లాక్ మొత్తం ఈ ఈ పార్ట్ అంతా మొత్తం బ్లాక్గానే ఉంటుంది. అండ్ దీనికి కాంబినేషన్గా మేము వెళ్దాం అనుకున్నప్పుడు క్వాడ్స్కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే మనకి గ్రనైట్లో అయితే, అంటే గ్రనైట్ అయితే రఫ్ అండ్ టఫ్ ఒక పరంగా చెప్పాలంటే క్వాడ్స్లో ఉన్న డిసడ్వాంటేజెస్ గ్రనైట్ తీర్చేస్తుంది, కానీ ఈ ఈ కలర్ కాంబినేషన్ రావడానికి మాత్రమే మేము క్వాడ్స్కి వెళ్ళాము. సో మీకు ఏరియా అండ్ బెస్ట్ కాంబినేషన్ ఫర్ బ్లాక్ ఈజ్ ఒక టైప్ ఆఫ్ గ్రే షేడ్ అనమాట. సో ఈ పార్ట్ అంతా గ్రే షేడ్లో ఇచ్చాం, ఇదంతా గ్రే. అండ్ ఈ లైట్ ఇందాక చెప్పినట్టుగా ప్రకాశం ఇస్తూనే తీసుకున్నాము. అండ్ సో ఇలా గ్రే బ్లాక్ హైలైట్ అవుతూ మొత్తం లైక్ ఇదంతా కూడా వెనీర్ అండ్ డెకోలమే యూస్ చేసాము అండ్ క్వాడ్ యూస్ చేసాము. మీకు రాగానే ఒక అంటే ఓపెన్ కిచెన్ అనగానే కొంచెం బాగుండాలి కదా నీట్గా, సో ఇలాంటి స్టూడియో లుక్ ఉండాలని చెప్పేసి మెయింటెనెన్స్ బ్లాక్కి చాలా కష్టం, బట్ ఓపిక ఇంట్రెస్ట్ ఉంటే ఆ మెయింటెనెన్స్ అనేది చాలా ఈజీ అని తను ప్రూవ్ చేసింది. తనకు ఓపిక చాలా ఎక్కువ, సో అందుకనే చాలా నీట్గా ఎప్పుడు ఎలా ఎప్పుడు చూసినా ఇప్పుడు హోమ్ టూర్ అనేది అర్థలేదు ఎప్పుడు చూసినా ఇలానే ఉంటుంది. సో కిచెన్ నుంచి వచ్చాక ఇది కామన్ బాత్రూమ్ అండి. సో ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా, మీరు నార్మల్గా హోటల్ రూమ్స్లో చూస్తారు కదా అలానే సెట్ చేసుకుని చూడండి. సో తను ఏంటంటే చాలా ఇంట్రెస్ట్ సర్దుకోవడం అయినా మెయింటెనెన్స్ అయినా తనకి చాలా ఇంట్రెస్ట్. సో ఇక్కడ లుక్ కోసం ఇలా పెద్ద మిర్రర్ ఇచ్చాము అండ్ ఈ వాష్ బేసిన్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎక్కువగా ఇలాంటివి మనము మంచి ఫైవ్ స్టార్ హోటల్స్లో చూస్తుంటాం ఇలాంటి ఎసెన్షియల్స్ పెట్టి, ఆ లుక్ అంతా తను ఇక్కడ ఇచ్చేసుకుంది. సో ఇక్కడ నుంచి కంటిన్యూ వే నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. సో ఇది ఒకటి చూస్తే తనకి గ్రీనరీ చాలా ఇష్టం, చాలా ట్రై చేసాం రెండు మూడు ఇండోర్ ప్లాంట్స్, ఎందుకో మరి సరిగ్గా రాలేదు. సో అందుకని ఇది బ్యాంబూ స్టైల్లో ఉన్న ఆర్టిఫిషియల్ ప్లాంట్ ఒకటి ఆన్లైన్లో ఆర్డర్ చేసింది, ఇది చాలా లుక్ ఇచ్చింది ఇక్కడ. సో కమింగ్ టు ఇయర్ వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్, ఇది కూడా వీళ్ళది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్ అని చెప్పాను కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది కస్టమైజ్డ్ బెడ్ అండి. ఇది చూస్తే ఎవరు ఓల్డ్ బెడ్ అని అంటే నమ్ముతారా, ఇది ఓల్డ్ బెడ్. మేము పాత బెడ్ని ఇలా మేము చెప్పిన స్టోర్ చెప్పాను కదా సోఫాలు తీసుకున్న మెటీరియల్, నేను దాని గురించి కూడా స్టోరీ చేశాను, అది వస్తుంది మీకు గ్యాలరీ వన్. సో వాళ్ళతోటి మేము మాకు ఇలా హెడ్ బోర్డ్ చేంజ్ కావాలి అంటే వాళ్ళు ఒక ఇంటీరియర్ డిజైనర్తో మా ఇంటీరియర్ డిజైనర్తో మాట్లాడి ఇలాంటి కాంబినేషన్లో ఉన్న ఈ హెడ్ బోర్డ్ని తీసుకుని దీన్ని స్పెసిఫిక్గా ఇలా డిజైన్గా బార్స్ లాగా దీన్ని స్టిచ్ చేయించి ఈ లుక్ని ఇచ్చేసారు. సో ఇది వచ్చేసి డ్యూకో పెయింటింగ్ ఇది. సో మీకు అలా పాత బెడ్ అంటే నమ్మేలా ఉండదు. సో తను చాలా హెల్ప్ చేసింది, మెయిన్గా తను పెట్టుకోవడానికి రీజన్ కూడా ఏంటంటే స్పెసిఫిక్గా ఏ సామాన్లు ఎక్కడ ఉంటే మన ఇల్లు అంత స్పేషియస్గా ఉంటుంది. మనకి చాలా వరకు తెలీదు ఎక్కడ కబోర్డ్ పెట్టించాలి, అన్నీ నెట్టేస్తుంటాం, కొత్త కొత్త సామాన్లు కొని నింపేస్తుంటాం. అలా కాకుండా ఒక ప్రాపర్ డిజైనింగ్లో మన ఇల్లు ఎంత స్పేస్ ఉండాలో అంత స్పేస్గా ఉంటుంది, ఇంటీరియర్ డిజైన్ని ఫాలో అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా ఇంకా మీరు చూడొచ్చు,
ఇదొక డెస్క్, వీళ్ళు ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటూ ఉంటారు డాక్టర్స్ కదా, తనకి వర్క్ ఉన్నప్పుడు ఈ ఏరియా యూజ్ చేస్తారు. ఇది వచ్చేసి మంచి రిలాక్స్ అయ్యే ఒక ప్లేస్ ఇది. సో ఇలాంటి లాంగ్ విండోస్ తీసుకుంటే హ్యాపీగా మనం కొంచెం సేపు రిలాక్స్ అవ్వాలి, మీ టైం స్పెండ్ చేయాలి అంటే ఇక్కడ నుంచి కూర్చొని ఒక కాఫీ తాగేయచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కబోర్డ్స్. సో ఇక్కడ కూడా వాల్పేపర్ వాడారు. ఇది కూడా వాల్పేపర్ అంటే మీకు ఎవరికి తెలియదు, మేము చెప్తే కానీ దీని మీద ఇది పెయింటింగ్ కాదు, వాల్పేపర్ ఇలా ఫ్లోరల్ ప్రింట్ తీసుకొని. కాకపోతే కాంబినేషన్స్ మాత్రం మాకు చాలా బాగా చూపించింది. మేము కూడా చాలా హోంవర్కే చేసాం, ఓన్లీ ఇంటీరియర్ డిజైనర్ మీద డిపెండ్ అవ్వలేదు. తన కాంబినేషన్స్, మా టేస్ట్ రెండు కలిసి ఇలా మా ఇల్లు తయారైంది. సో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్గా ఇది క్లాజెట్. సో డ్రెస్సింగ్ రూమ్ లాగా చేసుకున్నాము. ఇది వచ్చేసి బాత్రూమ్. గ్లాస్ పార్టీషన్ సెట్ చేసి దీనికి ఇలా స్పెసిఫిక్గా ఇలా కావాలి అనే చేయించుకున్నారు. సో వీళ్ళ కాంబినేషన్ మాది కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మిర్రర్స్ ఉంటాయి అండ్ డ్రెస్సింగ్ ఏరియా ఇదంతా. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇది చెస్ట్ ఆఫ్ డ్రాస్ ఇలా చేయించాము. సపరేట్గా ఏది మేము కొనలేదండి. సో కార్పెంటర్తో చెప్పేసే మేము మొత్తం ఇంటీరియర్ కబోర్డ్స్ అన్నీ వాళ్ళతోనే చేయించాము, ఎందుకంటే స్పేస్ చాలా కనిపిస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి వీళ్ళ కబోర్డు. ఇది కొంచెం మీకు గ్లాస్ ఉంటుంది ఇక్కడ. ఇది కూడా స్పెసిఫిక్గా చెప్పి చేయించుకున్నారు. ఇది కూడా చేయించిన బెడ్డే. సో ఇది ఒక లుక్ వేసేసండి. దీన్ని సింపుల్గా డిజైన్ చేయించుకున్నాము అండ్ బ్లైండ్స్ అండ్ కాంబినేషన్స్ చేస్తూ ఇది కూడా చేయించిన బెడ్ ఒక లుక్ వేసేసేయండి. This is my room. ఇది నా డోర్. డోర్ ఇక్కడ పెట్టించాను. డోర్ పెట్టించి ఇక్కడ హ్యాండ్ తగిలించి ఇది జిరాఫ్ అన్నమాట. ఇక తగిలించినాం మేము ఇట్లా. దిస్ ఇస్ మంకీ. ఇవి నా బొమ్మలు. ఇది కబర్డ్ ఇక్కడ. అది డోర్. ఇక్కడ డోర్ పెట్టడం. ఇది హౌస్. ఇక్కడ చైర్ పెట్టాను. ఈ టేబుల్ ఇక్కడ. ఇక్కడ టేబుల్ ఇది ఇక్కడ డ్రెస్సింగ్ చేసుకుంటాం. ఇది ఇక్కడ ఇక్కడ ఇవి పెట్టినాం మేము. ఈ రబ్బర్ బ్యాస్ ఇక్కడ కూడా అవే పెట్టినాం. ఇవి ఇదిగో ఇవి ఇదిగో పెట్టినాం. ఇది క్లిప్. దిస్ ఇస్ మై బెడ్. ఇవి బన్నీస్. ఇదొక బన్నీ ఇదొకటి. అది ఒకటే మిగిలింది. ఇంకా అది ఫిష్ బోర్డ్ పెట్టినారు ఇక్కడ. థ్యాంక్ యూ. సో డైనింగ్ దగ్గర ఇది ఒక పెద్ద ఫ్రిడ్జ్ తీసుకున్నాం. సో స్టోరేజ్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి లుక్ కూడా ఉంది కదా. సో నెక్స్ట్ దాన్ కమింగ్ టు ఇది బాల్కనీ. సో బాల్కనీ ఓపెన్ చేయను, ఎందుకంటే తనకు ఒక కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ డిజైన్ అయ్యాక మీకు చెప్తాము. తనకి పెట్ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. సో ఒక కాన్సెప్ట్ ఐడియా ఉందంట, అది సెట్ చేసుకున్నాక మేము మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఇప్పటి వరకు నా వీడియోలన్నీ చాలా చూసి మీరు సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఈ న్యూ ఇయర్ నుంచి నన్ను ఇంకా చాలా సపోర్ట్ చేయండి. నేను చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిద్దామని చెప్పి, నాది యాక్చువల్గా మీడియా ఎక్స్పీరియన్స్ అని చెప్పాను కదా, నేను 15 ఇయర్స్ మీడియాలో చేసి ఇప్పుడు నా ఓన్గా నేను నా కాన్సెప్ట్స్ని అందరికీ హెల్ప్ అయ్యేలా చేస్తున్నాను. ఇంటీరియర్లో ఇంకా చాలా చూపిస్తాను నేను, మాకు చాలా హెల్ప్ అయింది. అలాగే మాకు తెలిసిన స్టోర్స్ ఒక్కొక్కటి ఎలా సెట్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఎస్టాక్స్కి. ఎస్టాక్స్ బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ మీరు చూడాలండి.